రాయలసీమ ముఖద్వారంలో సీఎం జగన్ కు ఎదురుగాలి వేస్తుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 3 రోజుల పాటు జగన్ బస్సు యాత్ర చేపట్టారు. నంద్యాల ఎమ్మిగనూరు సిద్ధం సభలు జనం లేక వెలవెలపోయాయి. ఇక బస్సు యాత్రలో కూడా జగన్ వెంట జనం నడవడం లేదు. దీంతో బస్సు యాత్ర తుస్సుమంది. మరోవైపు తాగునీళ్ల కోసం జనం జగన్ రోడ్లపైనే నిలదీస్తున్న పరిస్థితి. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో 28, 29, 30 తేదీల్లో బస్ యాత్ర చేపట్టారు. సీఎం జగన్ సొంత జిల్లాలో మొదటి రోజే బస్ యాత్ర అట్రఫ్లాప్ అయింది. దీంతో వైసీపీ నేతలు తేరుకుని నంద్యాలలో జరిగే సిద్ధం సభను గ్రాండ్ సక్సెస్ చేయాలనుకున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాతో పాటు పక్క జిల్లాల నుంచి వేలాది ఆర్టీసీ బస్సుల్లో నగదు మద్యం బిర్యానీ పంపిణీ చేసి జనాన్ని తరలించినా ఫలితం దక్కలేదు. 25% మంది కూడా నంద్యాల సభకు హాజరు కాలేదు. వచ్చిన వారు కూడా జగన్ ప్రసంగం మొదలు కాగానే ఇళ్లకు తిరుగు పయనమవుతూ కనిపించారు. అయితే సభ నుంచి జనం వెళ్లిపోకుండా కట్టడి చేసేందుకు పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. మరుసటి రోజు పెంచకలపాడు నుంచి ఎమ్మిగనూరు వరకు జగన్ బస్సు యాత్ర చేపట్టారు. రోడ్డు మార్గంలో కూడా బస్సు యాత్రకు జనం నుంచి స్పందన కరువైంది. సాయంత్రం ఎమ్మిగనూరులో నిర్వహించిన సిద్ధం సభలో జగన్ పాల్గొన్నారు. జగన్ స్పీచ్ మొదలు పెట్టగానే జనం ఇంటి బాట పట్టారు. దీంతో సభ ప్రాంగణం ఖాళీగా దర్శనమిచ్చింది. ఒక్కొక్కరికి 300 నుంచి 500 రూపాయలు మద్యం బిర్యానీ ఇచ్చి సభకు తరలించినా ఫలితం లేకుండా పోయింది. సిద్ధం సభలకు జనాన్ని తరలించడంలో వైసీపీ నేతల అంచనాలు తలకిందులయ్యాయి. బస్సు యాత్ర సాగే మార్గంలోని గ్రామాల్లో రోడ్డు వెంబడి జనాన్ని నిలబెట్టేందుకు వైసీపీ శ్రేణులు అష్ట కష్టాలు పడినట్టుగా తెలుస్తోంది. కోడుపురు నియోజకవర్గంలోని కొత్తూరు, బత్తికొండ నియోజకవర్గంలోని జొన్నగిరిలో సీఎం జగన్ కు నిరసన శిఖ తగిలింది. కొత్తూరులో ఖాళీ బిందెలతో మహిళలు జగన్ కు ఎదురుగా నిలబడి నిరసన తెలపగా జొన్నగిరిలో స్థానికులు రోడ్డుపై నిలబడి ఆందోళనకు దిగారు. దీంతో సీఎం బస్సు దిగక తప్పలేదు. తాగునీటి సమస్య పరిష్కరించాలని జగన్ ను చుట్టుముట్టి నిలదీశారు. దీంతో సమస్యను పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి చెప్పుకుంటూ ముందుకు వెళ్లిన పరిస్థితి. ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీకి కంచుకోట. అలాంటిది సార్వత్రిక ఎన్నికల ముందు ఫ్యాన్ పార్టీకి గాలి రివర్స్ గా వీస్తోంది. ఇంతకు ముందు ఎమ్మెల్యేలు గడప గడపకు వెళ్లినప్పుడు జనం తాగునీటి సమస్యపై నిలదీసిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏకంగా పార్టీ అధినేతకే జనం నుంచి భారీ షాక్ తగులుతోంది. తాగునీటి గండం పొంచి ఉందని కొంతమంది వైసీపీ నేతల్లోనే చర్చ జరుగుతోంది. ఇది ఎన్నికల నాటికి తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఆగండి.